అనుకుంటే ఏమన్నా బిజినెసా? బిజినెస్ నా తలకయ్య, మా ఇల్లు. అయితే ఈ వరాలు నాన్న ఏమిటి పలు? ఏమీ లేదు, మీ నాన్నతో పార్ట్నర్షిప్ తో పెద్ద వ్యాపారం చేద్దామని వచ్చాను. వ్యాపారానికి ఏమిటో పలు, ముందు మన పెళ్లి సంగతి మాట్లాడు. దానికే ఇప్పుడే సిద్ధం చేస్తాను, కానీ నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? ఎన్ని? మూడు. మూడే అమ్మ బాబాయ్ అయ్యో అయ్యో, పరాయి మాట ఏమిటా చూస్తున్నావు? ఎవరమ్మా ఎవరిద్దరు పరాయివాడు? మీరే పరాయి మాట కాక అల్లుడా? నేను అల్లుడా. అమ్మా అల్లుడేనమ్మా, అసలు కాబోయే అల్లుడమ్మా. అత్తగారు ఎవరా? నువ్వు నన్ను అత్తగారంటావు? మీ కూతురు పిల్లి కాబోయే మొగుడి. ఎప్పటి నుంచి? మీ అమ్మాయితో పరిచయం ఇప్పుడు మూడో నెల. అమ్మా నాకు మూడో నెలనే. అయ్యో అయ్యో ఎంత పనిచేసావే, పంప ముంచావు కదా. మీ నాన్నకి తెలిస్తే. అత్తగారు ఈ కష్టం మీ కూతురుది కాదు, మీకే వచ్చింది. ఒకటి మీరే కావాలి. నా కాలం మీద పడితే నేనేం చేస్తాను? లేవండి, అందరం కలిసి ఆ దేవుడు కాలం మీద పడదాం. వాడేమండి, మా అమ్మాయి మళ్ళీ నెక్లెస్ పెట్టుకుంది, వాళ్ళు అత్యంత జోలు పంపించేసేయండి. దొంగతనం చేసినందుకు వాణ్ణి, అలాంటి కేరింది కన్నందుకు వీణ్ణి, అందరి జోలు పంపించేయండి. అయ్యో అయ్యో ఇదేంటండి, ముహూర్తం పెట్టుకున్నాము బియ్యంకుడి తీసుకురామంటే ఈ పోలీస్ వాళ్ళని అడి పెట్టుకొచ్చారు. ఏమిటి? ఎవరైనా బియ్యకుడు? ఇంకెవరండి? ఆయనే మన ఢిల్లీ అన్నయ్య. వీడు నాకు బియ్యాలే. అన్నయ్య మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు, పెద్దవాడివి. నీతో ఒక మాట చెప్పి ముహూర్తం నిర్ణయించాలని నిన్ను తీసుకురామన్నా. ఈ పిచ్చి మాలోపలేమో ఈ వేళను తీసుకొచ్చాడు. ఓహో అదే సంగతి. ఇదో బియ్యం కదా, ఆ పిచ్చికే మానేసి కట్నాను కాంతలు తల్లి మాట్లాడుకున్నాం, మంచి పూలని చూసి ముహూర్తం కూడా పెట్టాం. దేనికి ముహూర్తం? పెళ్లికాని సౌకర్ అన్నయ్య, ఇవాళ అమావాస్య, పిచ్చి మరీ ఎక్కువ అవుతుందా? నాకు పిచ్చా? పిచ్చా? పోలీస్ స్టేషన్ లో చిందులు తప్పుతుంటే అప్పుడే అనుకున్నాను. ఈ విషయంలో ఎప్పుడు వదిలి కానిస్టేబుల్ గారు అవసరంగా ఈ పిచ్చోడు మాట నమ్మి మీరు వచ్చారు. ఇంకో తెల్లమ్మా, ఓ అరడ నిమ్మకాయలు, ఓ పిండి నూతి నీళ్ళు పడ్డా. అయ్యో నెత్తి రుద్దాలంటే పిచ్చికి ఎగిరిపోవాలి. మీరేం గాబరా పడకండి, ఇట్లాగే మా మామకి మదపిచ్చి నిమ్మకాయ వైద్యంతో సగం కుదిరి చేశాను. అలాగా ఈ నిమ్మకాయ వైద్యంతో పిచ్చి కుదరకపోతే తర్వాత పిచ్చాసుపత్రిలో పారేసి రెండే రెండు ఎలక్ట్రిక్ సార్లు ఇస్తే పిచ్చికి ఇచ్చి విశాఖపట్నం వరకు పారిపోతుంది. నన్ను పిచ్చాసుపత్రి చూస్తారా? కరెంట్ షాక్ ఇస్తారా? నేను ఏం చేస్తాను? నిమ్మకాయ నన్ను ఇలా చిత్రాలు చేయొద్దు. మీరేం చేస్తారు? వింటారా? వింటావా? ఈ పెళ్లి ఒప్పుకుంటావా? అయితే ఇంకేమన్నా గారు ముహూర్తం నిర్ణయించండి. డిగ్రీ తీసుకోబోతున్నావు, తర్వాత ఏం చేద్దామని? వారిని పెడతావా లేక బిజినెస్ చూసుకుంటావా? ఏమిటా పెద్దానికి అని ఏమిటా ప్రస్తుతం? ఇదేనా? ఇది ప్రేమను పెళ్లి అని ఒక నవల. కథ చాలా బాగుంటుంది. ఓహో అయితే నీకు తెలుసు అనమాట. రే అదేమిటో చెప్తే నేను పెట్టా కదరా. నాన్న మరే మరి ఈ కథలోని కథానాయకుడు ఒక లక్షాధికారి కొడుకు అన్నయ్యలాగా. వాళ్ళ నాన్న చాలా మంచివాడు. నీలాగే? అయితే ఆ అబ్బాయికి నీలాగా ఒక చెల్లెలు కూడా ఉందా? అబ్బే లేదు నానా, లేదు. ఉంది నానా, ఉంది. ఇలా ముగ్గురు ఉంటుండగా ఆ అబ్బాయి ఒక పేద అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ అబ్బాయి వెళ్ళి మా నాన్నతో చెప్పేశాడు. వెంటనే వాళ్ళ నాన్న ఒప్పేసుకున్నాడు. పెద్దవాళ్ళు అంత తేలిక ఒప్పుకుంటే కథలో సస్పెన్స్ ఉత్తులే ఉంటుందా? ఆయన పట్టే పోయి. అయితే ఇటువంటి కట్టాలు మీరైతే ఒప్పుకోరా నాన్న? నెవర్. అరే నువ్వెందుకు అలా తెల్లబోతావు?
వెదవది కదే కదా. అవును వెదవది కదేగా. కానీ నాన్న, ఒకవేళ ఆ లక్షాధికార అబ్బాయి నేనే ఉండి ఒక పేద పిల్లని ప్రేమించుంటే మీరు ఒప్పుకుంటారా? చేస్తే ఒప్పుకో. నాన్న నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న నాన్న. ఏ నాన్న? నాన్న అన్నయ్య, మరి అన్నయ్య. ఓహో, ఇది నవల్లో కథ కాదు, మన ఇంట్లోనే జరుగుతుందన్నమాట. బైది బాయ్, అమ్మాయి ఎవరు? ఎవరు 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 ఎవరంటే నాన్న, అమ్ములోని నా ఫ్రెండ్ నాన్న. పాపం చాలా పేదవాళ్ళు. కానీ మర్యాదస్తున్నా, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు చితిపోయారు. వాళ్ళ మావయ్య రిక్షా లాగా పోషిస్తున్నాడు, ఆ అమ్మాయిని బియ్య వరకు చదివించాడు నాన్న. అంటే ఆఫ్టర్ ఆల్ రిక్షా వాడి వెనకోళ్ళు నా ఇంటి కోడలు కాబోతుంది అన్నమాట. సరే, అతను ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. అది జరిగే పని కాదు నాన్న, ఆయన రాదు. ఏ, ఎందుకని? ఆయన చాలా ఆత్మాభిమానం కలిగి మనిషి. నేను శ్రీమంతుడు బిడ్డనని తెలియగానే నాతో మాట్లాడడానికి వీలేదని అమ్మాయితో చెప్పేశాడు. మరి ఆ అమ్మాయి? అమ్మలకి వాళ్ళ మావయ్య దయ్యం. ఆయన చెప్పిందే వేదం. ఆ మాట నప్పటి నా ముఖం చుట్టూ కూడా మనిసింది నాన్న. ఆహా, నువ్వు లక్షాధికారి బిడ్డవని తెలిసిండు కూడా నీ ముఖం చుట్టానికి అమ్మాయి ఇష్టపడకపోతే నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళాలి. నాన్న నాన్న, నువ్వు వెళ్ళక తప్పదు నాన్న. అమ్మని నేను మనసులో ప్రేమించాను నాన్న. కాదనుకు నాన్న. నాన్న ప్లీజ్ నాకే మాట్లాడకండి. నాకు తెలుసు ఏం చేయాలి. ఏ పెద్ద ఆయన, ఏంటి అలా ఎగిరే చూస్తున్నా? అక్కడ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు తీసుకుంటున్నారు. వెళ్ళి వెళ్ళు. వెళ్తా బాబు వెళ్తా. మా అమ్మాయి పట్టా తీసుకుంటుంది ట్యూషన్. మీ అమ్మాయా? అవును బాబు. అదిగో బాబు మా అమ్మాయి. అమ్మా అమ్మా, చూశారమ్మా చూశారు, నా కళ్ళారా చూశారు, కన్నుల పండుగ చూశారమ్మా. ఏమిటన్నయ్యా, ఏమిటా సంబరం? సంబరమేనమ్మా, చెప్ప రవి గారి సంబరం. ఇంతకాలం నేను దేనికోసం బ్రతికున్నాను, ఏ సాధించాలని ఇంత కష్టపడ్డారు అది చూశానమ్మా. అమ్మను పట్టా తీసుకుంది, పట్టా తీసుకుందమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావా అన్నయ్య? వెళ్ళానమ్మా. అమ్మను పట్టా తీసుకునే పండగ వేయి కళ్ళతో చూశానమ్మా. అదిగో అమ్మలు వస్తుంది. అమ్మలు అక్కడే ఆగు. ఆ నల్లకో తీసుకుని టోపీ పెట్టుకునేదా. అమ్మ చూస్తుంది. మామయ్య మామయ్య, మాట్లాడవే మామయ్య. ఇలా చూడు, నన్ను చూడు మామయ్య. అమ్మా నాన్న దైవం అంతా మావయ్యనమ్మా. ముందు మావయ్యకే అమ్మా. అమ్మా అయ్యో, అందరికంటే ముందు
అయ్య గారు తిరిగి అమ్మ పట్టా తీసుకొచ్చింది తిరిగి అమ్మ నాన్నగారికి దండం పెట్టమ్మా.